నమస్తే వెల్కమ్ టు టీవీ 45 బీజాపూర్లో మావోయిస్టులకు భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు ఘటనా స్థలం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం మృతి చెందిన మావోయిస్టుల వివరాలు తెలియాల్సింది బీజాపూర్ అటవీ ప్రాంతంలో జవాన్లు యాంటీ నక్సల్ ఆపరేషన్కు బయలుదేరారు ఉదయం 8 గంటల ప్రాంతంలో సిఆర్పీఎఫ్ డిఆర్జీ మరియు ఎస్టీఎఫ్ సిబ్బందితో మావోయిస్టులు ఎదురుపడడంతో కాల్పులు జరిగాయి మిర్తూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొమ్ర అడవుల్లో ఈ ఎన్కౌంటర్ జరిగినట్టు బీజాపూర్ ఎస్పీ ఆంజనేయ వర్షనే తెలిపారు ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పొనుగంటి స్వామి అందిస్తారు రైట్ బీజాపూర్లో నక్సలైట్లకు మరియు భద్రత బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి నక్సలైట్లు కూడా ముగ్గురు నక్సలైట్ మృతి చెందినట్టు కూడా సమాచారం అందుతుంది సంఘటన స్థలానికి నుంచి కూడా భారీ ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అందుతుంది అర్థమైన మావోయిస్టులలో కూడా వివరాలు కూడా పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది మొత్తానికి చూసుకుంటే బీజాపూర్ జిల్లాలో దట్టమైన అడవి ప్రాంతంలోని మొత్తం మిత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సోంపురు మరియు హల్లూరు అనే గ్రామంలో మావోయిస్టులు ఉన్నారనే క్రమంలో డిఆర్జీ ఎస్టీఎఫ్ మరియు సిఆర్పీఎఫ్ బలగాలు కూడా మొత్తానికి మోహరించి మావోయిస్టులను ప్రచారానికి వెళ్లకుండా కూడా చేసి మొత్తము ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాను చర్యలు చేపట్టి ఎదురుకాల్పులు జరుగుతున్న నేపథ్యం కనబడుతూ ఉంది ఎదురుకాల్పుల్లో కోయ గోండు కూడా ఏజెన్సీలో కూడా పోలీసు ఎదురుకాల్పుల్లో బుల్లెట్ చప్పులు మారమోస్తుందని చెప్పుకోవచ్చు మొత్తానికి చూసుకుంటే ఆపరేషన్ సమయంలో కూడా ఉదయం 7:30 నుంచి మొదలుకుంటే 7:45 నిమిషాల పాటు పోమ్ర అడవుల్లో కూడా మొత్తం పశ్చిమాన 40 కిలోమీటర్ల దూరంలో కూడా పోలీసు పార్టీకి మరియు మావోయిస్టులకు కూడా భారీ ఎదురుకాల్పులు జరిగిపోతూ భారీ ఎన్కౌంటర్ కూడా జరిగిందని కూడా భావించవచ్చు ఎన్కౌంటర్లో సుమారు 3 మావోయిస్టులు కూడా చనిపోయినట్టు తెలుస్తూ ఉంది మొత్తానికి ఇద్దరు పురుషుల మావోయిస్టులు మరియు ఒక స్త్రీ మావోయిస్టులు కూడా చనిపోయినట్టు తెలుస్తూ ఉంది వారి దగ్గర నుంచి కూడా 303 వెపన్ 315 రైఫిల్ కూడా ఒక మాస్కెట్ ఘటన స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నట్టు కూడా ఎస్పీ సంఘటన ఎస్పీ కూడా చెప్పడం జరిగింది ఆ మృతదేహాలను కూడా పోలీసులు స్వాధీనంలో ఉన్నారని కూడా చెప్పడం జరుగుతుంది మొత్తానికి చూసుకుంటే బీఆర్జీ ఎస్టీఎఫ్ సిఆర్పీఎఫ్ బలగాలు కూడా అడవిలోని పరిసర ప్రాంతాల్లో కూడా పరిశోధన ఆపరేషన్ కూడా ఇప్పటికీ ప్రస్తుతానికి కొనసాగుతూ ఉంది మొత్తానికి ఇప్పటికీ చూసుకుంటే మరో సమాచారం ఉంది ఇప్పటికీ ఆ ఒక మరో పురుషు మాలో మావోయిస్టు కూడా మృతి చెందినట్టు కూడా తెలుస్తూ ఉంది మొత్తానికి నలుగురితో పాటు ఇంకో మావోయిస్టు కూడా మహిళ లేదా మేల్ ఫీమేల్ అని కూడా గుర్తుపట్టుకోకుండా కూడా మరో మావోయిస్టు కూడా ఎన్కౌంటర్ మృతి చెందినట్టు తెలుస్తుంది దీంతో చూసుకుంటే మొత్తానికి ముగ్గురితో పాటు మరో ఇద్దరు మావోయిస్టులు కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది సంఘటన స్థలాలు కూడా భారీ ఎత్తున ఆయుధాలు కూడా ఆయుధాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది దీన్ని ఎస్పీ దాని బీజాపూర్ ఎస్పీ కూడా అంజనేయ వర్ధని కూడా సమాచారం ఇచ్చారు పూర్తి వివరాలు కూడా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది